నాగచైతన్య సమంత కలిసి నటించిన ఏమాయ చేసావే సినిమా ఎప్పటికీ గ్రీన్ క్లాసిక్ సినిమాగా ఉంటుందని చెప్పొచ్చు గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమాలో చేతు శామ్ల జోడి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది ఆ సినిమా టైం నుంచి అభిప్రాయాలు కలిసి ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అయితే రెండేళ్లు బాగానే కలిసి ఉన్న వీరు సడన్ గా ఒకరోజు సపరేట్ అవుతున్నామని ప్రకటించారు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సర్ది చెప్పినా వారు విడిపోవాలని నిర్ణయించుకుని డివైడ్ అయ్యారు ఇక ఆఫ్టర్ డైవర్స్ ఎవరి సినిమా వారు చేస్తూ వస్తున్నారు అయితే ఈ టైంలో ఏమై చేసావే సీక్వెల్ గా గౌతమ్ మీనన్ ఒక కథ అనుకున్నారట ఆ సినిమాని చేయాలని చేతుతో ప్రయత్నాలు చేస్తున్నారట అయితే ఏమాయి చేసావే టూ చేస్తే చేతు సమంత ఇద్దరు కలిసి నటించాలి కానీ పరిస్థితులు చూస్తే వారిద్దరూ కలిసి నటించే ఛాన్స్ లేదు అందుకే సమంత ప్లేస్లో మరో హీరోయిన్ని ఫిక్స్ చేశారట ఆమె ఎవరో కాదు కన్నడ భామ రష్మిక మందనాన్ని తెలుస్తుంది ఏమాయి చేసావే టూ చేస్తే మాత్రం అందులో సమంత ప్లేస్లో రష్మిక ఉంటుందని టాక్ నాగ చైతన్య సమంతల మధ్య పెళ్లి తర్వాత జరిగిన ఫైటింగ్ గురించి రియల్ లైఫ్లో చూపించబోతున్నారట అయితే స్క్రీన్ మీద సమంత సమంత ప్రస్తుతం తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధిని తగ్గించుకునే పనిలో ఉంది అందుకే ఇప్పుడప్పుడే కొత్త కమిట్మెంట్లు ఇవ్వట్లేదని తెలుస్తుంది ఆల్రెడీ కమిట్ అయిన ఖుషీ సినిమా పూర్తి చేసి కొన్నాళ్ళు పూర్తి రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుంది అందుకే ఏమై చేసావే టూలో సమంత దాదాపు నటించే ఛాన్స్ లేదని తెలుస్తుంది ఆ ప్లేస్ని రష్మిక దక్కించుకుంది నాగ చైతన్య రష్మిక ఇద్దరు కలిసి చేస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్కి సూపర్ క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది వారసుడు తర్వాత తెలుగులో సినిమాలేవి ఓకే చేయని రష్మిక చేతితో సినిమా చేస్తుందని టాక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి